అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి అనే గ్రామంలో వెలిసినటువంటి అమ్మలగన్న అమ్మ శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి గుడి గురించి తెలుసుకుందాం గుడికి వెళ్లే ముందు అమ్మవారి గుడి ఎదురుగా చిన్న డిబ్బీ ఉంటుంది ముందుగా భక్తులు ఎవరు వచ్చినా సరే డిబ్బీ దగ్గర ఆగి దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వాళ్ల కోరికలు అమ్మవారికి చెప్పుకుని మెయిన్ గుడికైతే వెళ్తూ ఉంటారు ఈ డిబ్బీ రోడ్డుకు పక్కనే ఉండడం వల్ల అటూ ఇటూ ప్రయాణించే ప్రయాణికులు ఆగి దండం పెట్టుకుని వారికి తోచిన డబ్బులు డిబ్బీలో వేసి కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయం ముఖద్వారం ఈ ద్వారం నుండే మనం అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి ఈ ముఖద్వారం ఎదురుగానే మనకు అమ్మవారి డిబ్బీ ఉంటుంది అమ్మవారి దర్శనానికి వెళ్ళే దారిలో పక్కనే షాప్స్ ఉంటాయి ఆ షాపుల్లో అరటి పళ్ళు కొబ్బరికాయలు చీర రవికల గుడ్డలు పసుపు కుంకుమ పూలు గాజులు ఇలా అమ్మవారికి సమర్పించే పూజా సామాగ్రి అన్నీ కూడా దొరుకుతాయి కొద్ది దూరం వెళ్తే మనకు అమ్మవారి గుడి వస్తుంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా జనసంద్రంతో నిండిపోతుంది ఈ ఎడం వైపు చిన్న కాలువ కూడా ఉంటుంది ఇదేనండి మహాతల్లి శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి గుడి చుట్టూ పొలాలు కొబ్బరి చెట్లతో ఎంతో ఆహ్లాదంగా అందంగా చాలా బాగుంటుంది అమ్మవారు కూడా చాలా అందంగా ఉంటారు అమ్మవారు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో దర్శనమిస్తూ ఉంటారు అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా ఇక్కడ వెలిసారు ఎవరైతే భక్తులు ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారో వారి కష్టాలన్నీ పోగొట్టి ఇక్కడ నుండి చిరునవ్వుతో పంపించేటువంటి అమ్మలగన్న అమ్మ శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఈ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారం అయితే ఇక్కడ ఇసుకు వేస్తే రాలినంత జనం ఉంటారు అమ్మవారి గుడి చిన్నదే అయినా అమ్మవారు మాత్రం చాలా మహిమగల తల్లి ఇక్కడ చుట్టుపక్కల జనం ఏదైనా శుభకార్యాలు తలపెట్టినా ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి ముందుగా అమ్మవారికి మొదట చెప్పుకుని అప్పుడు ఆ శుభకార్యాన్ని మొదలు ఉంటారు పెళ్లి కుదిరిన వెంటనే పెళ్లి శుభలేఖలు మొదటి శుభలేఖ అమ్మవారి దగ్గర పెడతారు అలాగే సీమంతం అయినా సరే అమ్మవారికి చీర సారే గాజులు ఇవన్నీ పెడుతూ ఉంటారు ఎగ్జాంపుల్కి ఇవి చెప్పాను ఇలా ఏ శుభకార్యం అయినా సరే మొదటగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ శుభకార్యాన్ని మొదలు పెడతారు అమ్మవారు మాత్రం చాలా మహిమగల తల్లి పట్టు ఎక్కువ మీకు ఒక నిదర్శనం చెప్తానండి అమ్మవారికి ఏదైనా మనం మొక్కుకొని ఏదైనా పని హడావిడిలో కానీ ఒత్తిడిలో కానీ మనం మర్చిపోతే కనుక అమ్మవారు పదే పదే మనకు ఏదో ఒక రూపంలో గుర్తు చేస్తారు కళలో కనిపించి గుర్తు చేయడమో లేదా ఎవరి ద్వారా అయినా సరే ఆ విషయాన్ని మనకు గుర్తు చేయడమో చేస్తారు అంత పవర్ఫుల్ పట్టుగల తల్లి ఈ తల్లి అమ్మవారు సత్తెమ్మ తల్లి అమ్మవారి గుడి పక్కనే ఒక చెట్టు ఉంటుంది ఈ చెట్టు వద్ద కోళ్లను మేకలను సమర్పిస్తూ ఉంటారు వచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకుని వండుకుని తినడానికి కూడా బ్యాక్ సైడ్ షెడ్స్ అవి ఉంటాయి అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి జాతర చేస్తారు చూడడానికి చాలా బాగుంటుంది పెద్ద పెద్ద సింగర్సు డాన్సర్సు వచ్చి ఈ జాతరలో ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు జాతర పెద్ద పెద్ద లైటింగ్స్ సౌండ్ సిస్టమ్స్తో చూడడానికి చాలా బాగుంటుంది దగ్గర దగ్గరగా ఈ జాతర చూడ్డానికి మూడు లక్షల మంది అయితే వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి అమ్మవారు ఒకసారి దర్శించుకున్న తర్వాత భక్తులను ఆవిడ మళ్లీ మళ్లీ రప్పించుకుంటూ ఉంటుంది అంత పట్టుగల మహిమగల అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారు మీకు కుదిరితే ఒకసారి వచ్చి దర్శించుకోండి అమ్మవారి కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ హరిప్రియ